తెలుగు సినిమా ఇండస్ట్రీలో ముఖ్యంగా చిరంజీవి బాలకృష్ణ మధ్య ఒకప్పుడు గట్టి పోటీ ఉండేది. ఇది ఇప్పటికీ కంటిన్యూ అయింది. రీసెంట్గా ఈ ఇరువురు తమ చిత్రాలైన గౌతమి పుత్ర శాతికర్ణి, ఖైదీ నంబర్ 150 సినిమాలతో పోటీ పడ్డారు. దాదాపు బాక్సాఫీస్ దగ్గర వీరిద్దరూ 15 సార్లకు పైగా పోటీ పడిన సందర్భాలున్నాయి. సినిమాల పరంగా పోటీ పడే వీళ్ళిద్దరూ వ్యక్తిగతంగా మంచి స్నేహితులు. ఈ విషయాన్ని చిరు, బాలయ్య పలు సందర్భాల్లో ప్రస్తావిస్తూనే ఉన్నారు. ఇక బాలయ్య సెంచరీ మూవీ గౌతమి పుత్ర శాతకర్ణి ఓపెనింగ్కి బాలకృష్ణ స్వయంగా చిరంజీవిని ఆహ్వానించడం, ఆయన వెంటనే ఈ సినిమా ఓపెనింగ్కి హాజరవడం తెలిసిందే కదా. ఈ వేడుకకు తెలంగాణ ముఖ్యమంత్రి హాజరై క్లాప్ కొట్టిన సంగతి మనకు తెలిసిందే. ఇప్పటి వరకు ఇద్దరు కలిసి నటించకపోయినా ఒకరి సినిమాకు మరొకరు సహకరించుకున్నారు. ఆ సినిమానే ఆదిత్య 369. తెలుగులో తెరకెక్కినటువంటి తొలి సైంటిఫిక్ మూవీగా ఆదిత్య 369 రికార్డుకెక్కింది. బాలకృష్ణ తన సినిమా కెరియర్లో ఎన్నో బ్లాక్ బస్టర్ చిత్రాల్లో అద్భుతమైన పాత్ర పోషించారు. అలాంటి సినిమాల్లో ఆదిత్య 369 ఒకటి. ఈ సినిమాలో బాలకృష్ణ శ్రీకృష్ణదేవరాయలుగా, కృష్ణకుమార్గా రెండు పాత్రల్లో అద్భుతమైన నటనని ప్రదర్శించారు. అయితే ఈ సినిమా రిలీజ్ అయిన తర్వాత మంచి పబ్లిసిటీ కల్పించడానికి నిర్మాత శివలంక కృష్ణప్రసాద్ దూరదర్శన్లో యాడ్ చేయాలని ప్లాన్ చేశారు. ఆదిత్య 369 మూవీస్ సక్సెస్ మీట్కి సంబంధించి చిరంజీవికి తో ప్రచారం చేయిస్తే మంచి రిజల్ట్ ఉంటుందని భావించి ఆయన రిక్వెస్ట్ చేశారు. వెంటనే చిరంజీవి గారు కూడా ఒప్పుకొని ఆదిత్య 369 సినిమా యాడ్లో నటించారు. ఈ యాడ్ దూరదర్శన్లో ప్రసారమై ఎక్కువ మంది ప్రేక్షకులు సినిమా థియేటర్స్ వైపు అడుగులు వేసేలా చేసింది. ఈ సినిమాలో బాలకృష్ణ నటన, సంగీతం, దర్శకత్వ ప్రతిభ, ఇళయరాజా మ్యూజిక్ బ్యాక్గ్రౌండ్తో పాటు చిరు ప్రచారం కలిసొచ్చి ఈ సినిమా బ్లాక్ బస్టర్ విజయాన్ని నమోదు చేసుకుంది.